అందరికీ నమస్కారం. కొవ్వూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న మధ్యాహ్నం అక్రమంగా గాంజా రవాణా చేస్తుండగా ఒక వెహికల్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు వచ్చి ఒక ఇద్దరు మంది జహీరాబాద్ మండల్ సంబంధించిన వాళ్ళు, సంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్. వాళ్ళు ఒక సిల్వర్ గోల్డ్ కలర్ ఇన్నోవా కార్లో 20వ తారీఖు అక్కడి నుంచి బయలుదేరి రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో ఒక వన్ డే ఉండేసి ఆ తర్వాత మారేడుమిల్లి వెళ్ళారు. మారేడుమిల్లి వెళ్ళి అక్కడి నుంచి ఒక 3 మంది వ్యక్తుల సహకారంతో 124 ప్యాకెట్స్ ఆఫ్ గాంజా, అంటే మనకు 249 కిలోలు గాంజా, అందులో లోడ్ చేసుకుని వచ్చి రిటర్న్ ప్రయాణం చేస్తున్నప్పుడు మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ జహీరాబాద్ మండలికి వెళ్తుండగా గామన్ టోల్ బ్రిడ్జ్ దగ్గర మనము రాబడిన సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఈ వెహికల్ ఇంటర్సెప్ట్ జరిగింది. సో దీంట్లో మొత్తము 124 ప్యాకెట్స్, 249 కేజీస్ ఆఫ్ గాంజా ఉంది. అలాగే ఈ ఇద్దరు వ్యక్తుల వివరాలు వచ్చి ఒక అతను రాథోడ్ బబ్లు అని చెప్పి, ఇతను 25 సంవత్సరాలు, ఇతను కూడా జహీరాబాద్ మండలం సంగారెడ్డి డిస్టిక్. ఆ తర్వాత ఇంకొక అంటే మనకి సిఐసిఎల్ అంటారు, అతనికి 17 సంవత్సరాలు, అతను కూడా ఉన్నాడు. అతను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు, అతను కూడా సేమ్ మండలం సంబంధించిన వాడు. వీళ్ళిద్దరూ కలిపి తీసుకుని వస్తుండగా వీళ్ళిద్దరు పట్టుకోవడం జరిగింది. ఎవరైతే ఈ ఏవన్ రాధర్ బబ్లుని ఇవాళ అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతుంది. ఎవరైతే ఈ జూనియర్ ఎవరైతే ఉన్నారో సిఐసిఎల్, ఇతని హోమ్కి మనకి ఐసీడిఎస్ హోమ్ పంపించడం జరుగుతుంది. సో ఈ ఇంటర్ టాస్క్లో కొవ్వూ టౌన్ సిఏ గారు ఆధ్వర్యంలో ఎస్ఐ గారు మళ్ళీ వాళ్ళ టీము చక్కగా ప్రతిభ కనబరిచారు. వాళ్ళకి ప్రత్యేకమైన అభినందనలు తెలుపు, వాళ్ళకి రివార్డు కూడా ప్రపోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.